పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి ముందడుగు వేసినప్పుడు వాళ్ళందరికీ కూడా మనం మన పిల్లల్లో ఉన్న స్కిల్స్ ను పెంచి మన పిల్లలందరూ కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దిన తర్వాత వాళ్ళకి అందజేయడం కూడా మన మీద ఉన్న బాధ్యత బహుశా భారత దేశ హిస్టరీలో ఎక్కడా కూడా లేదేమో స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం లోకల్ గా ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో లోకల్ గా ఏదైతే ఫ్యాక్టరీలు ఏదైతే ఉంటాయో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమిటి అని చెప్పి అవగాహన తీసుకుంటాం ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి అనుకుంటారో ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే రోజే ఫలాని క్వాలిఫికేషన్స్ మాకు కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్లు ఆ రిక్వైర్మెంట్ను కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మన రాష్ట్రంలో 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టం చేసిన రాష్ట్రం దేశం మొత్తం మీద మనం ఒక్కటే అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈయన చెప్తా ఉన్నాను ఈ ప్రతి అడుగు పిల్లల భవిష్యత్ కోసం వేస్తా ఉన్నాం ప్రతి అడుగులోనూ కూడా పేదవాడు పేదరికం నుంచి బయటపడాలి అన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం